ఈరోజు యోగా సూత్రాలు చేసే ప్రక్రియ ప్రాణాయామం. ఈ ప్రాణాయామము శీతకారి ప్రాణాయామం. ఇంతకుముందు మనము శీతలి ప్రాణాయామము, సదంత ప్రాణాయామం నేర్చుకున్నాము. శీతకారి ప్రాణాయామము కూడా ఇదే కేటగిరీలో వస్తుంది. మన శరీరంలో శీతలత్వాన్ని, చల్లదనాన్ని పెంచుతుంది. ఈ వేసవి కాలంలో మనము చల్లదనాన్ని పెంచే ఈ ప్రాణాయామాలను చేసి ఎండతో మనము మనని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ముక్కు నుంచి రక్తం కారడము లేదా వేడి బాగా అవ్వడము, డీహైడ్రేషన్ అవ్వడము, ఇవన్నీ సమస్యలకి ఇలాంటి ప్రాణాయామాలు చాలా మంచి ఆన్సర్స్. ప్రతిరోజు మనము ఇలాంటి శీతకారి ప్రాణాయామాలని ఒకవేళ కనీసం 15 నిమిషాలు చేసినట్టయితే ఎండాకాలంతో వచ్చే బాధలతో మనం తప్పించుకోగలుగుతాము. ఎలా చేయాలి? ముందుగా వీపుని స్ట్రైట్గా పెట్టండి. మనము ఈ యొక్క ప్రాణాయామం ప్రక్రియలో యోగదండాన్ని ఉపయోగిస్తున్నాము. యోగదండాన్ని ఉపయోగించే ముఖ్య కారణం ఏంటి? బ్యాక్ని నీటారుగా పెట్టడము. యోగదండాన్ని మన వీపు మోచేతుల వెనకాల పెట్టేసి కూర్చోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనము యోగదండాన్ని పెట్టుకుంటామో అప్పుడు మన వీపు నిటారుగా అనిపిస్తుంది. వీపుని నిటారుగా చేయడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అవి చేతులని పైకి కిందికి అనడము, పృష్ఠభాగాల కింద ఏదైనా హైట్ని పెట్టడము. ఈ విధంగా వీపు దగ్గర యోగదండాన్ని ఈ విధంగా పెట్టేసి వీపుని స్ట్రైట్ చేస్తూ చేతులని మనము చిన్ముద్రలో పెట్టాలి లేదా జ్ఞానముద్రలో పెట్టండి. అలా పెట్టి కళ్ళని మూసివేయండి. కొంత సమయం పాటు మన శ్వాస ప్రక్రియపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయాలి. ఇలా కొన్నిసార్లు తీసుకున్న తర్వాత నెమ్మదిగా నోరుని విప్పి నాలుకని ఇలా పై పన్ను కింద ఫోల్డ్ చేయాలి. శీతకారి, సదంత ఇంకా శీతలి ప్రాణాయామాలకు కొంచెం తేడా ఉంది. శీతలి ప్రాణాయామంలో నాలుకని మనము చాటలాగా పైవైపు ఫోల్డ్ చేస్తాము. శీతకారి ప్రాణాయామంలో నాలుకని పైవైపు తిప్పుతాము. రోల్ చేయండి నాలుకని. పైవైపు రోల్ చేసి అలానే పెట్టి మనము ఆ యొక్క స్పేస్ నుంచి శ్వాసని తీసుకోవాలి. కూలింగ్ ప్రాణాయామాలలోనే మనము శ్వాస నోరుతో తీసుకొని ముక్కుతో వదులుతాము. శ్వాస తీసుకునేటప్పుడు నోరుతో తీసుకొని, శ్వాస వదిలేటప్పుడు ముక్కుతో వదలండి. ఇలా వదిలే ముందు కొన్ని సెకండ్ల పాటు ఆ చల్లదనాన్ని మనము గమనించాలి. శ్వాస తీసుకునేటప్పుడు దీర్ఘంగా నెమ్మదిగా తీసుకొని, శ్వాస వదిలేటప్పుడు నెమ్మదిగా వదలాలి. శ్వాస ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకుంటూ కొన్నిసార్లు చేయాలి. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత మనము కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు గమనించుతాము. నోరంతా చల్లగా అయ్యింది, నాలుక చుట్టూ చల్లగా అయ్యింది. ఆ చల్లదనాన్ని మనము సలైవా ద్వారా మింగుతూ మన శరీర వేరే బాడీ పార్ట్స్లో ఆ చల్లదనాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ యొక్క ప్రాణాయామము కోల్డ్ ఉన్నప్పుడు, అంటే జలుబు ఉన్నప్పుడు, చలికాలంలో, వానకాలంలో చేయరాదు. ఇప్పుడు మళ్ళీ చేద్దాము. ఈ యొక్క ప్రక్రియ చేసేటప్పుడు మనము నాలుకని ఎక్కువగా
ప్రెస్ చేయరాదు. గాలి చాలా నెమ్మదిగా తీసుకోవాలి. కొంత సమయం పాటు అబ్జర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత చాలా నెమ్మదిగా ఎక్సెల్ చేయాలి. ఎండాకాలంలో శరీరంలో చెమట పట్టడము, చలికాలంలో శరీరానికి వేడిని ఇవ్వడము, ఇవి చాలా ఇంపార్టెంట్. సృష్టిలో మన హీట్ అండ్ కోల్డ్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఎన్నో ప్రక్రియలని ఇచ్చారు. ఎండాకాలంలో ఇలాంటి ప్రక్రియలని చేస్తూ శరీరంలో శీతలత్వాన్ని పెంచుకోవచ్చు. ఇవి న్యాచురల్ ప్రాసెసెస్. అలానే కొన్ని అన్నాచురల్ ప్రాసెసెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనం శరీరాన్ని చల్లపరచడానికి అన్నాచురల్ ప్రాసెస్ని యూస్ చేస్తామో, వాటితో మనకు ఎన్నో హానులు కలుగుతాయి. ఎగ్జాంపుల్, ఏసీలో కూర్చోవడము. ఏసీలో కూర్చోవడం వలన మనకు దాహం ఎక్కువగా కాదు. ఏసీలో కూర్చోవడం వలన మన శరీరానికి చెమట అనేది రాదు. ఇలాంటి వాటికి మనము ఎక్స్పోజ్ అవుతూ ఇలా శీతలి శీతకారి ప్రాణాయామం లాంటి టెక్నిక్స్ని తో మనము చాలా దూరంగా వెళ్ళిపోతున్నాము. అలా వెళ్ళకుండా ఈ యొక్క ప్రక్రియలని ప్రతిరోజు మనము చేసినట్టయితే మన శరీరము చాలా శాంతంగా శీతలంగా ఉంటుంది. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనము కూల్ అవుతాము. కోపము వచ్చే వాళ్ళు ఈ యొక్క ప్రక్రియని రెగ్యులర్గా చేసినట్టయితే వాళ్ళల్లో మానసికంగా చేంజెస్ వస్తాయి. ఈ యొక్క ప్రాణాయామము చేస్తూ మన శరీరంలో, అలానే మన ఆలోచనలలో, అలానే మన మానసిక స్వభావంలో కూడా చేంజెస్ తీసుకొని రావచ్చు. ప్రాణాయామంతో ఇదే అడ్వాంటేజ్ ఉంది. చూసారు కదండి, ఇది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం పేరు శీత్కారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని మనం యోగదండ సహాయంతో చేశాం. ఈ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఉన్న వేడంతా కూడా బాగా తగ్గిపోతుంది. చాలా కామ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఊపిరితిత్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు హై బీపీ ఉన్న వారికి ఈ ప్రాణాయామం చాలా మేలు చేస్తుంది. బీపీ తగ్గిపోతుంది, అలాగే మనలో ఉన్న కోపం కూడా తగ్గిపోతుంది.